జయ భవానీ జయ శివాజీ హిందూ సోదర సోదరీమణుల అందరికీ కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు శివాజీ కి తెలంగాణ తోటి సంబంధం ఏంటి శివాజీ మరాఠాల కోసం కొట్లాడిండు అని టిఆర్ఎస్ వాళ్ళ వాదన అరవింద్ ధర్మపురి ఏ రకంగా వచ్చి శివాజీ విగ్రహాల ఆవిష్కరణ చేస్తాడు తెలంగాణ గడ్డ మీద అరవింద్ ధర్మపురిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మళ్ళా మారునాదాయల తోటి రాళ్ల తోటి కట్టల తోటి దారి చేయాలా అన్నది టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పిలుపుయారు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ శివాజీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అక్కడికి వెళ్తా ఉన్నాను శివాజీ మరాఠా సామ్రాజ్యం కోసం కొట్లాడలే శివాజీ హిందూ ధర్మ రక్షకుడు హిందూ ధర్మ రక్షణ కోసం కొట్లాడాడు ఛత్రపతి శివాజీకి తెలంగాణకి సంబంధం లేదు అని చెబుతున్న టిఆర్ఎస్ వాళ్ళకి నేను చెప్పదల్చుకుంది ఏందంటే ఇందూరు గడ్డ అంటే నా నిజామాబాద్ గడ్డ మీద ఉన్న కిల్లా రామ మందిరం ఛత్రపతి శివాజీకి సంబంధం ఆయన కట్టిన మందిరం అక్కడ ఇవాల ఉన్న విజయ స్తంభం ఛత్రపతి శివాజీ నాటించిన విజయ స్తంభం ఛత్రపతి శివాజీ ఏ సామ్రాజ్యం కోసమో ఏ రీజనల్ పార్టీ కోసమో ఏ రాష్ట్రం కోసం కొట్లాడలే హిందూ ధర్మ రక్షణ కోసం కొట్లాడాడు హిందూ వ్యతిరేక ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా కొట్లాడాడు శివాజీ కట్టించిన ఖిల్లా రామ మందిరంలోనే అక్కడ ఉన్న జైల్లోనే నిజాము జైల్లో వేస్తే దాశరథి గారిని నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆ జైలు గోడల మీద బొగ్గుతో రాసిండు ఆ జైళ్ల మొదలైంది తెలంగాణ ఉద్యమం ఏ అభినవ ఔరంగజీబ్ మొదలుపెట్టింది కాదు తెలంగాణ ఉద్యమం కాబట్టి శివా మనమందరం శివాజీ వారసులం శివాజీ పాలించిన హిందూ సామ్రాజ్యంలో నిజామాబాద్ గడ్డ నిజామాబాద్ వాసులు కూడా దానిలో పౌరులు ఇది గుర్తుపెట్టుకోవాల హిందూ వ్యతిరేక పార్టీ ఇవాళ ఛత్రపతి శివాజీయే లేకపోయి ఉంటే మనందరిది సుంతి అయితుండే మన మహిళలు హిజాబులు తొడగాల్సి వస్తుండే ఇలా కర్ణాటకలో చూస్తా ఉన్నాం యూనిఫామ్ జాంతా నై హమ్ సబ్ హిజాబ్ పేన్కే జాయింగే స్కూల్ కు అని కాలేజ్ కు అని కాబట్టి మరోసారి ఛత్రపతి శివాజీ చూపించిన చేసిన దిశా నిర్దేశంలో మనమందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవాళ చేపడుతున్న కార్యక్రమాలలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక ఎటువంటి అటాక్ చేసినా నాకు గాని నా కార్యకర్తలకు గాని ఎటువంటి హాని జరిగినా దానికి పూర్తి జిమ్మదారి కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి మీదకే వస్తుంది మూడు రోజుల క్రితమే మా ప్రోగ్రామ్ అన్ని చెప్పడం జరిగింది మీకు కాబట్టి ఇవాళ మేము అక్కడ పోతున్నాం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు గాని శ్రేణులకు గాని కార్యకర్తలకు గాని రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది డీజీపీ మహేందర్ రెడ్డి మీద ఉన్నది ఇంకోటి నిజామాబాద్ గడ్డ రాజకీయాలకి మేము రాజకీయంగా ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీని ఓడించే స్థాయికి వచ్చేసినాం ఇవాళ మా కొట్లాట ఇంకా టిఆర్ఎస్ పార్టీ మీదనో కాంగ్రెస్ పార్టీ మీదనో కాదు ఇవాళ మా కొట్లాట ఇయ్యల నుంచి హిందూ సమాజాన్ని ఐక్యం చేయడానికి ఉంటుంది తెలంగాణలో ప్రత్యేకంగా నిజామాబాద్ గడ్డ మీద హిందూ సమాజం కోసం ఇవాళ హిందువులందరినీ ఐక్యంగా ముందుకు సాగాలన్నది ఇవాళ నుంచి ధ్యేయం కర్ణాటకలో చూస్తా ఉన్నాం హిజాబుల గొడవ పూర్తిగా హైజాక్ చేసేద్దామని రాజ్యాంగాన్ని హైజాక్ చేసేద్దామని కాబట్టి ఇట్టి వాదనలకు వ్యతిరేకంగా హిందూ సమాజం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది ఇవాళ మరొక్కటి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి ఒక్కరికి కూడా నేను సూచిస్తా ఉన్నాను ఈ మన భారతదేశ రాజ్యాంగం మనకు ఆత్మరక్షణకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది ఎవరన్నా మన మీద దాడికి పాల్పడితే మనము ఎదురు దాడి చేయడం మన రాజ్యాంగ హక్కు అది గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా
సమాయత్తం గండి ఇక్కడ ఇక మనం టిఆర్ఎస్ పార్టీ ఓడించడానికి ఓటాడాల్సిన అవసరం లేదు హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి ఇప్పటి నుంచి మన ఉద్యమం మొదలు పెడతాం భారత్ మాతాకి జై Subscribe us and press the bell icon for more interesting updates.